కొబ్బరికాయను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, మీ అప్పులన్నీ తీరిపోయి మీరు అప్పులిచ్చే స్థాయికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారని మనం చెప్పేసుకోవచ్చు. అలాగే కాకుండా కొబ్బరికాయతో మనం ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క చిన్న ఉపాయాన్ని కనుక మీరు పాటించుకున్నట్టయితే ఇక మీకు తిరుగులేని యోగం పడుతుంది. ఖచ్చితంగా మీకు ఉండే అప్పుల బాధలు అలాగే కాకుండా కష్టాలు తీరిపోయి చక్కగా మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. కొబ్బరికాయతో ఏ పరిహారం చేసుకుంటే అప్పులు తీరుతాయి కష్టాలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చ లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయతో రేపు ఆదివారం, అది కూడా మనకు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు చక్కగా కొబ్బరికాయతో సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ యొక్క ఉపాయం కనుక చేసినట్టయితే ఇక మీకు అప్పులు అనేవి ఉండవండి, చక్కగా అప్పులన్నీ తీరిపోయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని మనం చెప్పేసుకోవచ్చు. కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి, మనము ఏంటంటే కొబ్బరికాయను చక్కగా అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుని ముందు మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. అలా కొబ్బరికాయను కొట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని మనం భావించుకొని కొబ్బరికాయను కొడతాము. అలాగే కాకుండా దిష్టిని తీసేయడానికి కొన్ని రకాల పరిహారాలను కూడా పాటించుకోవడానికి కొబ్బరికాయ అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేంటంటే కనుక దిష్టిలోపాలతో బాధపడే వారికి కూడా కొబ్బరికాయ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా గాలి ఆవహించిన వారు అంటే చెడు గాలి తగిలిందని అలాగే ఏదో వీరిపై చెడు ఉందని భావించుకునే వారు కూడా కొబ్బరికాయ పరిహారం అనేది పాటిస్తూ ఉంటారు. అలా పాటించుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క ఉపాయం చేసుకోవడం వల్ల ఏంటంటే అప్పుల బాధలు అనేవి తీరిపోతాయండి. అది ఎలా చేయాలనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఏంటంటే చాలామందిని చూస్తూ ఉంటాము అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు, అప్పులు తీరడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుని ఎలాగైనా సరే తీర్చేసుకోవాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి అప్పుని మనం ఎలా తీర్చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. మీరు గుర్తుపెట్టుకోండి, అప్పులతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామండి. అంటే మనకు ఉంటాయి కదా కష్టాలు, విపరీతంగా అప్పుల బాధలే కాదు అనేక రకాల సమస్యలు కష్టాలు కూడా ఉంటాయి ప్రతి మానవుని జీవితంలో. అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడాలంటే పౌర్ణమికి ముందు రోజు అలాగే వచ్చేసి మనకు ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి సాయంత్రం పూట ఈ యొక్క పనిని మీరు చేసుకున్న ఈ పరిహారాన్ని మీరు పాటించుకున్న మీకు మంచి అద్భుతమైన ఫలితంతో పాటు మీరు ఏదైతే అనుకుని చేసుకుంటారో అది తీరిపోతుంది అని మనం చెప్పేసుకోవచ్చు. అది అపపరంగా కానీ కష్టం పరంగా కానీ అంటే ఇలా మనం చెప్పుకున్నాం కదా చెడుని తీసేయడానికి కూడా ఇలా చక్కగా మీకు సులభంగా అప్పుల బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు. ప్రతి సమస్యకు కూడా మీకు పరిష్కారం అనేది లభించడం జరుగుతుందన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటే కనుక మీరు ఒక కొబ్బరికాయని తీసేసుకోండి, పీచు ఉండే కొబ్బరికాయని తీసుకోండి. అంటే పీచుని తీసేసి మనం తీసుకోకూడదండి, పరిహార పరంగా అయితే మనం పీచు ఉండే కొబ్బరికాయని తీసేసుకోవాలన్నమాట. తీసిన తర్వాత మనం ఏంటంటే మనకు చక్కగా ఇంట్లో ఒకవేళ గంగా జలం అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, కొంతమంది లేని వారు ఏంటంటే నీటిని ఉపయోగించుకోండి, కుంకుమని తీసుకోండి. కుంకుమ ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి తీసేసుకోండి. మీ దగ్గర గంగా జలం ఉంటే గంగా జలం తీసుకోండి, చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మీరు కుంకుమ అలాగే వచ్చేసి మంచి నీళ్ళు అంటే మనము తాగిన తర్వాత ఇలాంటి నీటిని మనం వాడుకోకూడదు, శుద్ధమైన నీటిని మనం వాడుకోవాలి. గంగా జలం ఉంటే ఇంకా చాలా మంచిదండి. లేనివారు నీటిని వెంగిరి చేయని నీటిని తీసేసుకోండి. తీసేసుకొని కుంకుమలో కలిపేసి మనము ఆ కుంకుమతో మనం ఏంటంటే కొబ్బరికాయ మీద చక్కగా స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు వేసేసి మనం చక్కగా ఏంటంటే మనం పైభాగం నుంచి కింది వరకు స్వస్తిక్ గుర్తు వేసి అనంతరం ఆ కొబ్బరికాయని ఎవరికైతే అప్పులు ఉన్నాయని బాధపడుతున్నారో ఈ పరిహారం ఏంటంటే ఇంట్లో పెద్దవారు మాత్రమే చేయాలి. అప్పులు ఉన్నవారు పెద్దవారు ఇంట్లో చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇక ఇంటి యజమాని కానీ ఇంటి యజమాని రాలు కానీ ఎవరైనా సరే ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. మిగతా వాళ్ళు చేస్తే ఫలితం రాదా అంటే వస్తుందండి, కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకుంటే వారికి అన్ని తెలుసుంటాయి కాబట్టి ఫలితం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏంటంటే మీరు చక్కగా మీ తల చుట్టూదా అంటే తల చుట్టూదా చక్కగా మనము ఏంటంటే అపసవ దిశ అంటారు కదండి, అపసవ దిశలో మనము 3 సార్లు మన తల చుట్టూదా తిప్పేసి అనంతరం ఏంటంటే చేతిలో ఆ కొబ్బరికాయని ముందుగానే పట్టేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఇది ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశంలో ఈ కొబ్బరికాయను పెట్టేసి రండి. ఈ కొబ్బరికాయను ఎవరు తొక్కని ప్రదేశం అంటే కొట్టకూడదండి, ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశంలో పెట్టేసి మనం ఇంటికి వచ్చామనుకోండి మనకు అప్పులు వెంటనే తీరిపోతాయని కాదండి, కొంచెం కొంచెం అంటే మెల్లిమెల్లిగా మనం అప్పుల బాధల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని అర్థమని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. అలాగే కాకుండా ఏంటంటే ఈ కొబ్బరికాయ పరిహారం పైన మనం ఏంటంటే కర్పూరాన్ని పెట్టేసి వెలిగించి మనం ఆ కొబ్బరికాయను కర్పూరం కాలేంత వరకు కూడా ఉంచేసి ఆ తర్వాత నీటిలో విసిరేసినా మనకు అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని మనకు శాస్త్రమే చెబుతుంది. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక
ఇలా పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులను కడిగేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉండే నెగిటివ్ అనేది ఆ కొబ్బరికాయ గ్రహించుకుంటుంది కాబట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి మనం ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏ వస్తువుని మనం పడేసినా ఆ కొబ్బరికాయనే కాకుండా ఆ ప్రదేశంలో ఇంకా ఏది పెట్టేసినా మనం వస్తాం కదండి, తీసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనలో ఉండే నకారాత్మక శక్తులు, అప్పులు తీరకుండా మనం ఏదైతే బాధపడుతున్నామో ఇబ్బంది పడుతున్నామో వాటి నుంచి మనం సులభంగా మనకు విముక్తి కలిగించడానికి ఈ ఉపాయం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే అప్పులు అధికంగా ఉండేవారండి, ఒకవేళ ఈ పరిహారం మేము చేసుకోలేమనుకునేవారు ఈ పరిహారం మీరు ప్రయత్నించి చూడండి. కొబ్బరికాయని తీసుకోండి, నిండు కొబ్బరికాయని తీసేసుకొని మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటారు కదా, పేదవారు కానీ ఎవరైనా తెలిసిన వారికి ఆ కొబ్బరికాయను అంటే తెలిసిన వారు తీసుకోరండి, పేదవారు మాత్రమే తీసుకుంటారు. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశము ఎక్కడైనా సరే ఈ ప్రదేశంలో పెడితే ఈ కొబ్బరికాయ ఎవరైనా సరే తీసుకెళ్తారనే ప్రదేశం మనకు తెలిసి ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో ఈ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని రెండు చేతులు అంటే నమస్కారం చేస్తాం కదా, అలా చేతిలో పట్టేసుకొని నమస్కారం చేసేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఎవరైనా బీదవారు తీసుకుంటే వారికి ఇవ్వండి దానంగా. లేదు ఇది ఎవరు తీసుకోరు అనుకుంటే ఎవరైనా తీసుకునే ప్రదేశం ఉంటుంది కదండి ప్లేస్, ఆ ప్లేస్లో పెట్టేసి ఇంటికి రండి, ఖచ్చితంగా ఆ కొబ్బరికాయని ఎవరో ఒకరు తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఏమవుతుందంటే మన అప్పుల బాధ నుంచి మనం బయటపడగలుగుతాము, మనకు చక్కటి ఐశ్వర్యం ఆరోగ్యం ప్రాప్తిస్తుందండి. ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేయండి, చాలా సింపుల్గా చేసుకునే పరిహారం అండి. కొబ్బరికాయ మహా అంటే 20 రూపాయలు పెడితే వస్తుంది, మన ఇంట్లో నీళ్లు ఉంటాయి, అలాగే కాకుండా కుంకుమ కూడా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఈ ఒక ఉపాయాన్ని మనం చేసుకోవచ్చు. మంచి ఫలితంతో పాటు మెల్లిమెల్లిగా అండి, ఒకటేసారి మీకు అప్పులు తీరిపోయి మీరు కోట్లు సంపాదించి మీ అప్పులన్నీ తీర్చేస్తారని కాదు, కాకపోతే మీకు మెల్లిమెల్లిగా అప్పుల బాధల నుంచి మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి నమ్మి చేసుకోండి, ఫలితం అనేది వస్తుంది. అలాగే కాకుండా మంచి ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. నెగిటివ్ అనేది మన పైనుంచి వెళ్ళిపోతుంది, అది గ్రహించుకుంటుంది కాబట్టి మనకు అప్పులు తీర్చే ఆలోచనలు కానీ అలాగే అప్పులు తీర్చే మార్గాలు కానీ మనకు రావటం అనేవి జరుగుతాయి. అప్పుడు అలా వచ్చినప్పుడు అప్పుల బాధను మనం సులభంగా తీర్చేసుకోగలుగుతామని దీని అర్థమని ఈ పురాణ గ్రంథంలో పేర్కొనడం జరిగింది కాబట్టి మనం చేసుకోవటం వల్ల ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదండి, చెడుగాలి సోకిన వారు అంటే చెడు జరిగింది, దిష్టి తగిలింది, ఎప్పుడు చూసినా వీరు ఏదో ఒక రకంగా జబ్బు పడుతూనే ఉంటారు. అది దేనికోసమో కూడా మాకు తెలియదండి. మా ఇంట్లో పిల్లలు అంటే మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు కదండి, మనకు తెలిసిన వారి దగ్గర ఎవరో ఒకరు ఇలా ఏంటంటే జబ్బు పడతారు. చీటికి మాటికి పిల్లలు కానీ పెద్దవారు కానీ కొంచెం ఏదన్నా అయితే వారు ఇక లేవకుండా అలాగే పడుంటారని మనం చెప్పేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అండి ఈ ఉపాయం మీరు చేయండి, అద్భుతమైన ఫలితం మీకు 60 నిమిషాల్లోనే రావటం జరుగుతుందన్నమాట. మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని మనం చెప్పేసుకోవచ్చు. ఏమి లేదండి, రేపు ఆదివారం కాబట్టి మనకు చక్కటి తిది, ఆదివారం రోజు ఏదైనా తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆదివారం ఏంటంటే సాయంత్రం కరెక్ట్ 6:15 ఈ నిమిషం ఈ సమయం ఏంటంటే చాలా చక్కగా ఉంటుందండి, తీసేసుకోవడానికి ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంటే చెడుని మనం ఏంటంటే ఏ వ్యక్తికి అయితే ఎక్కువగా అంటే గాలి సోకింది చెడు జరుగుతుందన్న వ్యక్తికి ఏంటంటే తూర్పు ముఖాన నిలబెట్టేసి ఆ వ్యక్తి పై నుంచి ముందు నుంచి ఒక 4 సార్లు ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలనేసి 4 సార్లు తూడు చేయాలి. పై భాగం నుంచి కింది భాగం వెనకాల కూడా మనం తూడు చేసి ఆ కొబ్బరికాయను ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే ఆ వ్యక్తికి 60 నిమిషాల్లోనే చక్కటి ఫలితం వస్తుంది.